హలో ఆదమ్ నమస్తే, నేను మీ మస్తాన్ వలీ. టుడే బిగ్ బాస్ రివ్యూ ఇవ్వడానికి వచ్చేసాను. అయిపోయింది ఎపిసోడ్, ఎప్పుడో అయిపోయింది రా, నువ్వు ఇప్పుడు వచ్చి ఎపిసోడ్ కి రివ్యూ ఇస్తాను అంటే అనుకోవచ్చు. యస్, తన్నేలు చూసారు కదా, ఈరోజు ఎపిసోడ్ లో చెప్పదగ్గ పాయింట్స్ అయితే ఏమి లేవు, అంత సోసోగా ఉంది వాళ్ళ ఎపిసోడ్ కూడా, అంత విషయం లేదు ఈరోజు ఎపిసోడ్ మొత్తంలో నాకైతే అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి కుదిరితే. తన్నేల్ లో మీరు చూసారు కదా, కెప్టెన్ అవకాశం ఆర్జే కాజల్కి ఇస్తే బాగుండేదేమో అని నాకైతే అనిపించింది. అందుకంటే హౌస్ మేట్స్ అందరూ ఒక డిసిషన్ తీసుకుని, లేకపోతే అట్లీస్ట్ శ్రీరామచంద్ర అయినా ఒక స్టాండ్ తీసుకుని శ్రీ ఆర్జే కాజల్కి ఇచ్చుంటే బాగుంటుందేమో అనిపించింది నాకైతే. ఆ కెప్టెన్సీ టాస్క్ అనేది, కెప్టెన్ గా పాపం తను ఎప్పటి నుంచో అనుకుంటుంది అవ్వాలి, కెప్టెన్ అవ్వాలి, కెప్టెన్ అవ్వాలి, కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి పాపం ఎప్పటి నుంచో అనుకుంటుంది, తను ఫిఫ్త్ వీక్ నుంచేమో అనుకుంటుంది. అందరు కలిసి ఒక డిసిషన్ వచ్చి ఇచ్చేస్తుంటే బాగుంటుంది, లేదు అలా ఇవ్వడం ఎలా అనుకుంటే. బట్ తను లాస్ట్ వరకు అలా తీసుకొచ్చి లాస్ట్ లైన్ ఇవ్వాల్సింది ఒక ఆప్షన్. శ్రీరామచంద్ర తెలిసిందేగా మనోడు రవికి వేద్దామని ఫిక్స్ అయిపోయాడు కాబట్టి, ఇంకా కాజల్ ఎంత చెప్పినా గానీ అక్కడ పులిహార అయిపోద్ది కాజల్. ఆ విషయం తనకి కూడా తెలుసు, ఆల్రెడీ మాన బీజేసన్ కూడా చెప్తుంటాడు బ్యాక్ సైడ్, మనోడు రవికే ఇస్తాలే అని చెప్పేసి. ఎందుకంటే శ్రీరామచంద్ర ఇక ఫిక్స్, అక్కడ రవి ఉంటే రవి రవికి శ్రీరామచంద్ర ఇస్తాడు, శ్రీరామచంద్ర రవికి ఇస్తాడు అంతే. ఇంకా వీళ్ళిద్దరు నువ్వు తూకా మైకే అన్నట్టు నీకు నేను నాకు నువ్వు అని ఇచ్చుకుంటారు. అక్కడ శ్రీరామచంద్ర కూడా ఒక రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు లాస్ట్ వీకే కదా కెప్టెన్ అయింది రవి, ఒక ఆప్షన్ ఇచ్చేసుంటే మన ఆర్థిక అదే బాగుండేది. నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావో ఏమో తెలీదు, ఒక వారం ఎలా ఉంటావు నాకే అర్థం కావట్లా, ఇవన్నీ ఫేక్ 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 అనిపిస్తుంది నాకైతే. ఏదో ఒకటి సొల్లు చెప్పి లాస్ట్ లో రవికి ఇద్దాం చెప్పి ఫిక్స్ అయ్యాడు కాబట్టి సొల్లు చెప్పాడు అనిపించింది నాకైతే, నా ఒపీనియన్ అది. ఇంకా మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఇంకా స్టార్టింగ్ ఎపిసోడ్ అయితే నేను నామినేషన్స్ ప్రక్రియ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకున్నాను కిచెన్ లో రవి, శ్రీరామచంద్ర, యానీ మాస్టర్, ఆర్జే కాజల్. యానీ మాస్టర్ అంటే యానీ మాస్టర్ ఇష్యూవే. ఇప్పుడు ఆర్జే కాజల్ విజయసేని అతను కూడా ఆడతారు కదా, రవి రవి కోసం శ్రీరామచంద్ర ఆడతాడు, శ్రీరామచంద్ర కోసం రవి ఆడతాడు. మొన్న కాయిన్స్ తీసుకుని కూడా అలాగే కదా, సిరి కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ తీసుకుందని చెప్పేసి సిరిని బ్లాక్ ఇచ్చాడు కదా మనోడు, మరి అది కూడా కలిసి ఆడమే కదా అని మాట్లాడుతుంటే అందులోకి శ్రీరామచంద్ర వస్తాడు. శ్రీరామచంద్ర డైట్ గా అడిగేస్తుంది, తొత్తర ఆగదుగా మనకి, అసలు ఆగదు తొత్తర ఎవరికి, ఆర్జే కాజల్కి డైట్ గా అడిగేస్తుంది. అవును శ్రీరామ్, నువ్వు యానీ మాస్టర్ ఆడిన రోజులు లేవా, నువ్వు యానీ మాస్టర్ కోసం ఆడిన రోజులు లేవని, అవును నువ్వు ఆడాను, నేను సిరి కోసం ఆడాను, షణ్ము కోసం ఆడాను, రవి కోసం ఆడాను అని చెప్పేసి చెప్తాడు. ఊరికే అది ఏం లేని పాయింట్ కూడా వాళ్ళు కావాలని లాక్కుంటున్నారనిపించింది నాకైతే, నా అభిప్రాయం అది. ఇంకా తర్వాత వీళ్ళు ఎందుకు కలుగుతారో తెలీదు, ఏరే నాయన ఈ రోజు ఎపిసోడ్లో నవ్వుతున్నారా అని ఒక్క మనసులో అలా అనిపిస్తే చాలు, ఇంక వెంటనే రెండో ఎపిసోడ్లో అని మ్యూజిక్ ఒకటి వేయాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరికి, షణ్ముఖి సిరికి. ఎందుకు ఇంకా వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అబ్బా మనకి, వాళ్ళు అంతే ఇంకా మన వాళ్ళ గురించి మాట్లాడటం కూడా వేస్ట్ నాకైతే అనిపించింది. ఒకసారి రెండుసారి చెప్తాం కానీ చెప్పి చెప్పి మనకి విరక్తి పుడుతుంది, వాళ్ళకి ఏం పుట్టిందో నాకు అర్థం కాదు, పుట్టదు వాళ్ళకి విరక్తి అనేది పుట్టదు, వాళ్ళ ప్రత్యాపారం వాళ్ళ ప్రత్యాపారమే. డిస్క్లైమర్ ఇస్తున్నాను, దయచేసి ఎవరు ఫీల్ అవద్దు, చెప్తున్నాను ఒకసారి రెండుసార్లు చెప్తాం కానీ ప్రతిసారి ఏం చెప్తాం మనం. ఇంకా తర్వాత ఇంకేమన్నా ఇవాళ పాయింట్స్ చెప్పుదా, పాయింట్స్ ఏం లేదు, అందుకే సింపుల్ గానే క్లోజ్ చేస్తాను. ఈరోజు ఎపిసోడ్ మొత్తంలో ఆర్జే కాజల్ కెప్టెన్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది, లేకపోతే ప్రియాంక సింగ్ అయినా ఇచ్చినా బాగుండేది, ఎందుకంటే వీళ్ళిద్దరు ఇప్పటిదా కెప్టెన్ అవ్వలేదు కాబట్టి ఒక అవకాశం ఇచ్చుంటే వీళ్ళిద్దరిలో బీభత్సంగా ఉండేది అనిపించింది. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ కెప్టెన్ అయిపోయి, షణ్ముఖ నాకు కెప్టెన్ అవసరం లేదు, నాకు ఇమ్యూనిటీ అవసరం లేదు, మొర్రో అని తలకాయ కొట్టుకున్నాడు గోడలకి వెళ్ళి తలకాయ కొట్టుకున్నాడు, అవసరం లేదు నాకు ఇమ్యూనిటీ, నాకు కెప్టెన్ కావాలి, ఆ పవర్ కావాలని చెప్పేసి అతన్ని సేవ్ చేసింది పింకి. ఎందుకంటే తను కూడా సేఫే, ఇప్పుడు పొరపాటున ఇప్పుడు షణ్ముఖ్ని తీసేసింది అనుకోండి, తర్వాత సిరికి వచ్చినప్పుడు సిరి ఇతని తీసేసింది పింకిని, అందుకని సేఫ్ గాడింది అక్కడ. శ్రీరామచంద్ర ఉంచి షణ్ముఖ్ని తీయకుండా శ్రీరామ్ని తీసేసి షణ్ముఖ్ని ఉంచింది, సేఫ్ గాడింది అనిపించింది నాకైతే. ఫైనల్లీ చూద్దాం, ఇంకా ఆల్రెడీ కెప్టెన్ షణ్ముఖ్ అయ్యాడు, అండ్ ఫస్ట్ కెప్టెన్ సిరి అయితే లాస్ట్ కెప్టెన్ షణ్ముఖ్ అయ్యాడు. వీళ్ళిద్దరు కూడా అసలు బలమైన కదా కాన్సిడెన్స్, ఫస్ట్ కెప్టెన్ షణ్ముఖ్ సిరి అయింది, సెకండ్ లాస్ట్ కెప్టెన్, ఇంకా ఈ సీజన్కి లాస్ట్ అంట. లాస్ట్ ఎలా అయిపోయిందని పొద్దున్నే తలకాయ కొడుకున్నాను ప్రమోషన్, ఏంటి ఇంకా చాలా ఉంది కదా అని చెప్పేసి, ఇంకో 20 డేస్ దాకా అంతే అయిపోవడం అనుకుంటుంది ఇంకా సీజన్. ఇంకా నాకు తెలిసి రేపు ఎపిసోడ్లో వస్తారని ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ అందరు క్వారంటైన్లో ఉన్నారు, రేపు ఎపిసోడ్లో వచ్చేస్తారు నాకు తెలిసి, అది రేపు చూపిస్తారేమో, రేపు వచ్చే ప్రమోషన్లో ఇప్పుడు చూపిస్తారేమో అంతే. ఇంకా
ఇది చెప్పుదా ఒక పాయింట్ అయితే ఏమని లేదు. నాకు నా ఒపీనియన్ అయితే కాజల్ గానీ ప్రియాంక సింగ్ గానీ క్యాప్టెన్ అయితే బాగుండేదేమో, ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా అవ్వలేదు. ఒక అవకాశం ఇచ్చేసి బాగుండేది, ఎందుకంటే లాస్ట్ క్యాప్టెన్ కాబట్టి అవకాశం. ఇంకెప్పుడైనా నెక్స్ట్ వీక్ ఆ వీక్ వచ్చింది అనుకుంటే ఓకే ప్రాబ్లం లేదు మనకి, ఏదో వీక్ లో తీసుకొచ్చారు అనుకోవచ్చు. లాస్ట్ అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వీళ్ళందరూ ఒక తీర్పు తీసుకున్నా లేకపోతే ఒక స్టాండ్ తీసుకున్నా, వీళ్ళిద్దరిని లాస్ట్ వరకు ఎలా వాళ్ళు తీసుకొచ్చి లాస్ట్ మినిట్ లో ఆర్జీ కాజల్కు ప్రియాంక సింగ్ ఇచ్చుంటే లేడీ క్యాప్టెన్ లాస్ట్ గా బాగుండేది అనిపించింది నాకైతే. వాళ్ళకి అంత బుర్రాడేసింది, మాకు క్యాప్టెన్ కావాలి, మేము క్యాప్టెన్ కావాలి, మాకు ఇమ్యూనిటీ కావాలి. ఒక షణ్ముఖు సిరీ తప్ప మిగతా అందరూ కూడా ఇమ్యూనిటీ కోసం పాటలు ఆడము. ఇమ్యూనిటీ కోసమే కదా క్యాప్టెన్ అనేది, క్యాప్టెన్ ఏముంది భూంగాడ ఈ ఒక వారం ఇమ్యూనిటీ వస్తుందని చెప్పి ఎవరికైనా కావాలి. మనోడికి బయట ఫ్యాన్ బేస్ బీభత్సం ఉందని చెప్పి మనోడికి హెడ్ వెయిట్ ఎక్కువ, బయట ఫ్యాన్స్ ఉన్నారులే వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పేసి నాదే ముందులే వాళ్ళు చూసుకుంటారు, నాకు అవసరం లేదు ఇమ్యూనిటీ, ఉంచితే ఉంచుతారు పూజుతారు, ఈ వారం ఇమ్యూనిటీ ఇస్తే ఈ వారం ఉంటారేమో, వచ్చే వారం ఉండరు కదా. ఈ హెడ్ వెయిట్ మాటలే నచ్చవు మనకి, మనకి అంత చాలా మంది ఆడియన్స్కి కూడా నచ్చవు. అందుకే మనోడికి ఇంత బ్యాడ్ ట్రోలింగ్ జరుగుతుంది సోషల్ మీడియా. ఇలాంటి మాటలు కావాలి కొద్దిగా మనోడు స్టాండర్డ్ తీసుకుని మెచ్యూరిటీగా మాట్లాడి బాగుంటుంది. కొన్ని కొన్ని మాటలే మనోడు ఈ విధంగా మాట్లాడేది. థ్యాంక్ యూ ఆల్. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. లవ్ యూ.